ఇంట్లో కర్చీఫ్లు అమ్ముకుంటున్న సీనియర్ నటి. దాదాపు 500కు పైగా సినిమాలో నటించిన తమిళ సీనియర్ నటి రంగమల్ మెరీనా బీచ్లో కర్చీఫ్లు అమ్ముకుంటున్న ఘటన వెలుగు చూసింది. ఇటువంటి పరిస్థితి రావడానికి గల కారణాలను మీడియా అడిగి తెలుసుకోగా ఆమె సంపాదించిన డబ్బు మొత్తం తన పిల్లల చదువు కోసమే ఖర్చు పెట్టారని, కానీ ఇప్పుడు వాళ్ళు తనని పట్టించుకోవట్లేదని ఆమె చెప్పుకొచ్చింది. 500 చిత్రాల్లో నటించిన ఈమె వయసు 83 సంవత్సరాలు. ముఖ్యంగా భామ పాత్ర అంటే గుర్తుకు వచ్చేది ఈమె. వడివేలు గారితో కలిసి ఈమె ఎన్నో సినిమాల్లో కడుపుబ్బా నవ్వించింది. కానీ ఇప్పుడు బీచ్లో కర్చీఫ్లు ఇతర సామాగ్రిలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. కర్చీఫ్లు విక్రయించే రంగమల్ని గుర్తుపట్టే పర్యాటకులు, స్థానికులు ఆమెను ఆప్యాయంగా పలకరించి ఈ దుస్థితికి గల కారణాలను అడిగి తెలుసుకుంటూ ఉండడం తరచుగా జరుగుతూ ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వం లేదా నడిగర్ సంఘం తనను ఆదుకోవాలని రంగమల్ విజ్ఞప్తి చేసింది. గత ఏడాదిలో నడిగర్ సంఘం ద్వారా ఆమెకు 5,000 రూపాయల సాయం అందింది. ఎఫ్ఎఫ్సి అనుసంధాన జూనియర్ ఆర్టిస్ట్ సంఘంలో రంగమ్మల్ సభ్యురాలు. ఈ ఘటన తర్వాత ఆయన తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈమెకు సాయం అందిస్తుందేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.